గత 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్టం అంతటా ఉన్న డ్యాంలు నిండుకుండలా మారాయి. దీంతో వనపర్తి జిల్లా మదనపురం మండలంలోని సరళసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో తెల్లవారుజామున 4:30 గంటలకు సైఫాన్లు వాటంతటా అవే తెరుచుకుని దిగువకు నీటిని విడుదల చేస్తున్నాయి. ఆసియాలోనే మొట్టమొదటి ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ కలిగిన సరళసాగర్ ప్రాజెక్టు గేట్లు 4 ఏళ్ల తర్వాత ఈ సైఫన్లు తెరుచుకున్నాయి. ఎలాంటి ఆపరేటర్ కరెంటు లేకుండానే గాలి ఒత్తిడితో సైఫన్లు తెరుచుకుని నీటిని దిగువకు విడుదల చేస్తాయి. ప్రపంచంలోనే ఇలాంటి టెక్నాలజీ ఉన్న 2వ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. ఇలాంటి ప్రాజెక్టు మొదటిది అమెరికాలో ఉండగా 2వది మన తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉంది. ఈ సరళసాగర్ ప్రాజెక్టులో 4 ప్రైమరీ సైఫన్లు 17 వుడ్ సైఫన్లు ఉన్నాయి. వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వరరావు తన తల్లి సరళమ్మ జ్ఞాపకార్థంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టును 1949లో అప్పటి హైదరాబాద్ గవర్నర్ జేఎన్ చౌదరి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1959లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. 2009లో వచ్చిన భారీ వరదల కారణంగా సైఫన్లు తెరుచుకోగా ఆ తర్వాత 2020లో తెరుచుకున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మళ్లీ ఆటోమేటిక్ గా ప్రాజెక్టు గేట్లు తెరుచుకుని దిగువకు నీరు విడుదలవుతోంది. సైఫన్ గేట్లు తెరుచుకోవడంతో పర్యాటకులు తరలివస్తున్నారు. ఏం కార్యం ఉన్నది నీళ్ళు మట్టి 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 మొదలైంది.